న్యాయవాదుల కోసం పరిరక్షణ చట్టం చేయాలని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ జాతీయ కార్యదర్శి కే సురేష్ కుమార్ కోరారు. ప్రతి మూడేళ్లకు ఒకసారి జరిగే జాతీయ మహాసభలు కేరళలో జరిగాయన్నారు. 1983లో సంఘం ఆవిర్భవించిందని గుర్తు చేశారు. తమ సంఘం నాయకులు పలు సమస్యలపై కొత్త కార్యవర్గం ఎన్నిక జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తాను ఎన్నికయ్యానన్నారు. రాష్ట్ర మహాసభలు రాజమండ్రిలో జరిగాయని గుర్తు చేశారు. అంతర్జాతీయ సంఘంలో దేశం నుంచి ఐఏఎల్ మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తోందన్నారు. న్యాయవాదులకు స్టైఫండ్, డెత్ బెనిఫిట్, మెడికల్ రియంబర్స్మెంట్ మొత్తాలు పెంచాలని డిమాండ్ చేశారు. పలు కేసుల్లో న్యాయవాదులను బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా 200 కోట్లు బార్ కౌన్సిల్కి కార్పస్ ఫండ్ కింద ఇవ్వాలంటూ కోరారు. సంస్థ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఐఎం అహ్మద్ మాట్లాడుతూ జడ్జీలతో పాటు న్యాయం కోసం పనిచేస్తున్న న్యాయవాదులకు రక్షణ కల్పించాలని కోరారు. కొన్ని కేసుల్లో వాదిస్తున్న లాయర్లకు రక్షణ ఉండటం లేదని వాపోయారు. న్యాయవాదుల పరిరక్షణ చట్టం ఉండాలంటూ కోరారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని స్పష్టం చేశారు. నా పేరు కేఎస్ సురేష్ కుమార్. నేను ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఐఏఎల్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని మరియు అదేవిధంగా నేషనల్ సెక్రటరీని వన్ ఆఫ్ ది సెక్రటరీస్ని ఈ ప్రెస్ మీట్ ఎందుకు ఏర్పాటు చేశామంటే ముఖ్యంగా మన రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటూ ఈ భారతదేశంలో మన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నిర్ణయించడం అదేవిధంగా మరి అడ్వకేట్స్ అందరం కూడా ముఖ్యంగా మన రాష్ట్రంలో అర్హులైన అడ్వకేట్స్ అందరం కూడా ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఎందుకంటే చాలామంది మీ జర్నలిస్ట్ కూడా అందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చున్నారు. అడ్వకేట్స్కి జాతీయ స్వతంత్ర ఉద్యమంలో ఎక్కువ పాత్ర పోషించింది న్యాయవాదులు. అలాంటి న్యాయవాదులకు ఇల్లు లేక తిండి లేక చాలామంది సతమతం అవుతున్నారు. అందరూ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వాలని జూనియర్ న్యాయవాదులకు మంత్లీ స్టైఫండ్ 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఇచ్చే స్టైఫండ్ కూడా రెగ్యులర్గా ఎవ్రీ మంత్ స్టైఫండ్ ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా మెడికల్ రీఎంబర్స్మెంట్ కూడా తక్షణమే ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా బార్ కౌన్సిల్ వాళ్ళు 2 లక్షల రూపాయలు ఇచ్చే మెడికల్ ఇన్సూరెన్స్ని దాన్ని 10 లక్షలు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా డెత్ బెనిఫిట్ మనకి బార్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ వాళ్ళు 4 లక్షల రూపాయలు ఇస్తున్నారు. అదేవిధంగా మన గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు మరో 4 లక్షలు ఇచ్చి 8 లక్షలు ఇస్తున్నారు. దాన్ని మేము 10 లక్షలు తక్షణమే చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మరి అది మ్యూచువల్ గ్రాడ్యుటీ అనేది అసలు గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వట్లేదు. 2019 వరకు 20 వరకు ఇచ్చున్నారు, తర్వాత ఇవ్వట్లేదు. అది కూడా ఇచ్చేసి మొత్తం 8 లక్షలు కాకుండా 10 లక్షలు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్, ఇది అసలు అడ్వకేట్స్కి ప్రొటెక్షన్ అనేది లేకుండా పోయింది. మామూలు సామాన్య మానవులకు ఏమైనా జరిగితే అడ్వకేట్ దగ్గరకు వస్తారు, మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళో కోర్టుకు వెళ్ళో వాళ్ళ ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాం. అలాంటిది అడ్వకేట్స్కి ఏదైనా ఈ రోజుల్లో కనీసం ఒక మంచి కేసు చేద్దామంటే బెదిరింపులు వస్తున్నాయి అడ్వకేట్స్కి. అలాంటి దాడుల్లో అడ్వకేట్స్ కూడా చనిపోవచ్చు. ఎవరెవరికో కార్పణ్యాలు కక్షలు ఉంటే ఉండొచ్చు, కానీ అడ్వకేట్స్ బలవుతున్నారు. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కంపల్సరీ పార్లమెంట్లో అది రూపుదాల్చాలి. అది అన్ని రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే రాజస్థాన్ గవర్నమెంట్ అది యాక్ట్ తెచ్చింది, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఆ యాక్ట్ తేవాలి. తద్వారా పార్లమెంట్లో కూడా యాక్ట్ అవ్వాలని చెప్పేసి ముఖ్యంగా ఆ యాక్ట్ గురించి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. కార్యనిర్వాహక శాఖ, శాసనశాఖ, న్యాయశాఖ అనే 3 ముఖ్యమైన అంగాలు ఉన్నాయి. అయితే న్యాయశాఖ వరకు చూసుకుంటే, ఎందుకంటే మేము కొన్ని న్యాయవాదులుగా ఐఏఎల్ తరపున మాట్లాడుతున్నాం కాబట్టి, న్యాయశాఖ వచ్చినప్పుడు జడ్జెస్ లాయర్లు కూడా కోర్ట్ ఆఫీసర్లే, అంటే వాళ్ళిద్దరు కూడా న్యాయం చేయడానికి కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అయితే జడ్జెస్కి అయితే చాలా మట్టుకు వాళ్ళకి శాలరీస్ కానీ, వాళ్ళకి రక్షణ కానీ, వాళ్ళకి అన్ని కూడా పెన్షన్లు కానీ అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఉంటాయి. న్యాయవాదులు వచ్చేసరికి కేసులు వస్తేనే వాళ్ళు కేసులు చేస్తారు, అది కాకుండా ఉచితంగా కూడా కేసులు చేస్తారు. కాబట్టి న్యాయవాదులు వాళ్ళు వాయిస్ ఫర్ వాయిస్లెస్, అంటే ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళ తరపున వాళ్ళు వాదిస్తారు తప్పించి పర్సనల్గా వాళ్ళకి ఎవరి మీద గ్రడ్జ్ ఉండదు. కానీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, ఎప్పుడైనా న్యాయవాది పోలీసులు అగ్నిస్ట్గా వాదించినప్పుడు కానీ, రెవెన్యూ వాళ్ళకి అగ్నిస్ట్గా వాదించినప్పుడు కానీ, రాజకీయ నాయకులకు అగ్నిస్ట్గా వాదించినప్పుడు కానీ, గుండాలకు అగ్నిస్ట్గా వాదించినప్పుడు కానీ, రౌడీలకు అగ్నిస్ట్గా వాదించినప్పుడు కానీ, అతను ఎవరికి ఎగ్నిస్ట్గా వాదించినా ఒక కక్షిదారుడికి అతను ఒకల్తా తీసుకుంటే ఇమ్మీడియట్గా అతనికి అపోనెంట్లకి అతను శత్రువు అవుతాడు, అంతేకాకుండా వ్యవస్థలో చాలామందికి శత్రువు అవుతాడు. అతను చేయని అతను న్యాయవాది వృత్తి చేస్తూ వృత్తికి న్యాయం చేస్తున్నప్పుడు ఎంతోమందికి శత్రువు అవుతాడు, కానీ అతని మీద దాడి జరిగినప్పుడు అతనికి రక్షణ లేకుండా పోతుంది. ఎందుకంటే అతనికంటూ ఒక శాలరీ ఉండదు, అతనికంటూ ఒక పెన్షన్ ఉండదు, అతనికంటూ ఒక రక్షణ లేదు. కానీ రాజ్యాంగం మీద నమ్మకంతో ఒక
ఒక సిన్సియర్ పౌరుడిగా ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిపరమైనటువంటి న్యాయవాదిగతం చేసినప్పుడు ఎన్నో ఒడుకుదెడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే చాలామందిని చూసాం, చాలామంది న్యాయవాదులను చంపడం జరిగింది, చాలామంది న్యాయవాదులు బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ మధ్య కన్సూమర్ ప్రొటెక్షన్ కోర్టు యాక్ట్ అలాగే మిగతా యాక్ట్లో కూడా లా కమిషన్ అన్ని కూడా న్యాయవాదుల మీద కూడా కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నారు. కాబట్టి మా గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత 10 సంవత్సరాల కంటే మేము డిమాండ్ చేస్తున్నాం న్యాయవాదుల పరిరక్షణ చట్టం కావాలి. ఎందుకంటే మేము నా ఎదరు వాళ్ళకి న్యాయం చేయాలంటే ముందు మాకు రక్షణ కావాలి. పోలీసు వాళ్ళ దగ్గర అధికారాలు ఉంటే గన్ ఉంటుంది, వాళ్ళకి రక్షణ ఉంటుంది. రెవెన్యూ దగ్గరికి వెళ్తే కనుక సెక్షన్ 80 ప్రకారం వాళ్ళకి నోటీసు ఇవ్వకుండా మేము ఏం చేయడానికి వీల్లేదు. అలాగే జీవెన్సీ మీద వెళ్ళాలంటే సెక్షన్ 635 ఆఫ్ హెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం వాళ్ళకి మేము నోటీస్ ఇవ్వాలి. అలాగే ఎవరి మీద చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళకి ప్రొటెక్షన్ అంటూ వాళ్ళ డిపార్ట్మెంట్ వైజ్ లా ప్రొటెక్షన్ ఇచ్చింది. ఈవెన్ డాక్టర్స్ మీద కూడా ఏమైనా వాళ్ళ మీద ఏమైనా ఎవరైనా గట్టిగా మాట్లాడితే చర్య తీసుకునే విధంగా చట్టం ఉంది. కానీ న్యాయవాదులకి ఏమైనా జరిగితే మాత్రం కామన్గా ఉండే ఐపీసీ సిఆర్పిసి ఉన్నాయి, దానికి మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏమైనా కేసు మేము నమోదు చేయాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో నమోదు చేసుకోవాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే మళ్ళీ పోలీసులకి మాకు కూడా క్రిమినల్ కేసుల్లో వాళ్ళేమో స్టేటు, మేమేమో మేము డిఫెన్స్ నుండి వస్తాం. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో కరెక్ట్గా రాజ్యాంగం అమలు కావాలి, సామాన్యుడికి న్యాయం జరగాలి, నిష్పక్షపాతంగా కూడా అన్యాయం లేకుండా ధైర్యంగా మేము కేసులు చేయాలి. తద్వారా మేము ప్రజలకు భరోసా ఇచ్చి మీరు న్యాయస్థానానికి వస్తే మీకు న్యాయం జరుగుతుందని మేము గట్టిగా చెప్పడానికి మాకు ఎటువంటి పరిస్థితుల్లో రక్షణ కావాలి. అదర్వైజ్ ఈ న్యాయ వ్యవస్థ ఎందుకంటే టెక్నాలజీ డెవలప్ అయిపోయింది, తర్వాత హింస కూడా పెరిగిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో లాయర్స్ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తప్పకుండా తప్పనిసరిగా చేయాలని స్టేట్ గవర్నమెంట్ కూడా డిమాండ్ చేస్తున్నాం, సెంట్రల్ గవర్నమెంట్ కూడా డిమాండ్ చేస్తూ ఈ యొక్క డిమాండ్ ఇంప్లిమెంట్ చేయాలి.